జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండలంలోని చీటిగా స్వామినగర్ గంగనాపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు యువత కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రాగా వారికి పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు పార్టీ కండువాలను వేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిలుకుర్తి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఆకుల వెంకటరమణ తాళ్ళూరి రాజు నోకరాజులు మీడియాతో మాట్లాడారు. దేశానికి యువత మార్గ నిర్దేశకంగా నిలవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు చేస్తున్న దమనకాండను అరికట్టాలని యువతకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొని వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దాడు సుబ్బారాయుడు, కంబం రాజబాబు, రమణ, పిట్ట అర్జున్రావు, బాజీబోయిన వెంకటేష్ నాయుడు, జవ్వాది ఆలీ, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆడపడుచు కూడా కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి వేలేర్పడి ఈ రకంగా ఉంది పరిపాలన. ఇక వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలా ఉందంటే దీనికి దీటుగానే ఉంది. రెండు ఎక్కడ కూడా ఒకటి మించిన ఒక రకంగా ఇద్దరు పరిపాలన సాగిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా వేళ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల విషయం చూస్తే ఇటు గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా ఏసీ పరిస్థితి వేళకి కనబడటం లేదు. మరి ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే ఖచ్చితంగా యువత ముందుకు రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవేళ స్వామినగరు, గంగనాపల్లి, చీడిగా, రావణపేట నుంచి చాలామంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మరి వారి యువతను ఈవేళ దేశ భవిష్యత్తు అంతా కూడా యువత మీదే ఉంది. మనం మరి పార్లమెంట్లో ఆయన చెప్తున్నాడు రాష్ట్ర విభజన సరిగ్గా లేదు, పెప్పర్ స్ప్రే కొట్టారు, తలుపులు వేసారు. మరి మీరు ఆ రోజు తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు అది గుర్తు రాలేదా అని అడుగుతున్నాం. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు గుర్తు రాలేదా అని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మీరు దగ్గరికి 5 రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చినప్పటికీ మీరు ఏదో విధంగా రాజకీయంగా ఓటు బ్యాంకు లాక్కునే విధంగా మీరు మాట్లాడే రాజకీయం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటు చూస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి, ఒకటి పిఆర్సి, రెండు ఆశా వర్కర్స్, ఇలా ప్రతిదీ కూడా ఫెయిల్యూర్. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే అటు కేంద్ర ప్రభుత్వం అయితే రెండూ కూడా ఈ దేశానికే కాదు ఈ రాష్ట్రానికే కాదు పూర్తి ఫెయిల్యూర్ అని తెలియజేస్తూ, మరి 2024లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడం ఖాయం, మరలా ఈ దేశానికి పూర్తి స్వేచ్ఛ అంటూ ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సందర్భంగా తెలియజేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రెండూ విఫలమయ్యాయి. అందుకని ఈ సమయంలో మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మధ్యతరగతి కుటుంబాలన్నీ సవ్యంగా సుభిక్షంగా బతుకుతాయి. అందుకు తప్పనిసరిగా మీరందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని యువతకు ప్రత్యేకంగా కోరుతున్నాం. ఈరోజు సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరూ యువ కెరటాల్లో ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జరిగింది. మేము పూర్తిగా కూడా చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి అలాగే కాంగ్రెస్ పార్టీ తోడ్పడతారని చెప్పేసి, అలాగే ఈరోజు మరి ఏదైతే మరి నుకృతి ఆధ్వర్యంలో మరి కార్యకర్తలు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మరి అంచెలంచెలుగా ఎదిగి మరలా ఇంకొక సమావేశానికి మరి కార్యకర్తలకు మూకంబడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము పూనుకుంటూ